Hi friends, welcome back to Bullitera YouTube channel. Friends, friends, ee video lo manam RNFI RELIPAY ki sambandhinchinatvanti KYC e vidhanga cheskovali, services ni e vidhanga activation cheskovali anetvantidi nenu ee video lo meeku clear ga explain cheyadam jarugutundi. Mukhyanga entante manaku RNFI lo chala manchi manchi services aithe available unnai. So aadhar dwara manam payment cheyadaniki dantho paatuga APS services, tarvata CDMA ki sambandhinchinatundi cash deposits, tarvata scan and pay anetundi chala services aithe manaku andubatlo unnai. So deentlo manam ee oka RELIPAY lo manam KYC procedure chala simple steps lo within 10 minutes lopala manam ee oka services ni manam activation chesukochu. Adu ee vidhanga anetundi chustanu ippudu meeku. So first entante meeku RELIPAY anetundi app click cheyandi. So click cheyagane meeku install cheskunna tarvata RELIPAY a brand of RNFI vastundi. So ikkada meeru new user validation ane dani paina click cheyandi. So ikkada meeku hello user ani ikkada meeku retailer others ani rendu ganapadthayi. So akkada meeru retailer paina click cheyandi. So click cheyagane mee yokka mobile number anetundi adugutundi. So ikkada mee yokka mobile number adugutundi kabatti appudu meeru endukante mem already appadiki meeku id creation chesi istam kabatti అప్పుడు వాళ్ళు మాత్రమే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ మీకు సంబంధించినటువంటి ఐడి క్రియేషన్లో చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి, సో ఎవరికైనా ఐడి క్రియేషన్ కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నా యొక్క మొబైల్ నెంబర్ మీకు డిస్ప్లే పైన కనబడుతుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు ఐడి అయితే నేను క్రియేషన్ చేసి ఇస్తాను. తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా మీరు కేవైసీ అనేటువంటిది యాక్టివేషన్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ రిటైలర్ ఫామ్ అనే దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై నెంబర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ ప్రాసెస్ తర్వాత నాన్ ఆధార్ ప్రాసెస్ అనేటువంటి రెండు ఆప్షన్స్ కనబడతాయి. మీరు ఇక్కడ ఆధార్ ప్రాసెస్ పైన కంటిన్యూ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే మీకు పాన్ కార్డ్ అనేటువంటిది సబ్మిట్ చేయమంటుంది. సో పాన్ కార్డ్ని మీరు అప్లోడ్ చేయమంటుంది. సో మనకు క్లియర్గా పాన్ కార్డ్ అనేటువంటిది ఉండే విధంగా చూసుకోండి. సో ఎందుకంటే మనకు పాన్ కార్డ్ అనేటువంటిది క్లియర్గా ఉంటే మనకు ఫైల్ అనేటువంటి తొందరగా అప్డేట్ అవుతుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మీరు పాన్ కార్డ్ అనేటువంటిది నీట్గా ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. సో దాదాపుగా మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మోస్ట్గా మనకు బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ బ్లాక్ కానీ ఏదైనా ఉంటే మనకు క్లియర్గా అయితే పాన్ కార్డ్ కనబడుతుంది. సో ఆ విధంగా మీరైతే ఉండేటట్టుగా చూసుకోండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ పాన్ కార్డ్ అనేటువంటిది ఒకటి అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత అప్లోడ్ పాన్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ అయిపోతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత మనకు ఆధార్ కార్డ్ కూడా సేమ్ ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేయమని చెప్తుంది. సో అప్పుడు మనం ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అనేటువంటిది క్లియర్గా ఉన్నట్టయితే తొందరగా మనకు అప్లోడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో మనం ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినామో ఆటోమేటిక్గా అది వెరిఫై చేసుకుంది. మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మన పేరు ఏ విధంగా ఉంది, అవన్నీ వచ్చేసినాయి. సో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడుగుతుంది. సో మనం ఆధార్ ఫ్రంట్ పైన క్లిక్ చేసి మన యొక్క ఆధార్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనం ఆధార్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకు ఆధార్ ఫ్రంట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ యొక్క ఆధార్ ఫ్రంట్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు బ్యాక్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మనం బ్యాక్ అనేటువంటిది కూడా మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. సో మనం ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఇచ్చి వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అనేటువంటి దానిపైన మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే ఈ యొక్క మనం ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేసినామో ఈ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేటువంటివి క్లియర్గా ఉన్నాయా లేదా అనేటువంటి చెక్ చేస్తుంది. ఒకవేళ క్లియర్గా ఉంటే మనం ముందు స్టెప్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి సింపుల్గా ఏంటంటే మనం ఆధార్ కార్డు పాన్ కార్డ్ అనేటువంటిది డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. చూసుకున్నట్టయితే మన యొక్క సర్వీసెస్ అనేటువంటిది తొందరగా యాక్టివేషన్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, సో నేను ఆధార్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి ఆధార్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూస్ ఆధార్ ప్రాసెస్ అనేసి విత్ ఆధార్
ఆధార్ విత్ ఓటీపీ, ఆధార్ విత్ నాన్ ఓటీపీ అనే రెండు ఆప్షన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు ఆధార్ విత్ నాన్ ఓటీపీ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ చూజ్ ఆధార్ అని క్లిక్ చేయగానే వెరిఫికేషన్ రిజల్ట్ అని వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఎందుకంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అయితే మీకు మళ్ళీ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో మనకు కొన్ని ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనం ఇవ్వలేం కాబట్టి, సో మళ్ళీ ఆధార్ ఆల్టర్నేట్ నెంబర్ అన్న దగ్గర కూడా సేమ్ అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఇంకోటి ఏదైనా మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయండి, వీలైతే ఇదే లేకపోతే ఇదే నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి అడిగినప్పుడు సో మనం ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేటువంటిది కూడా నేను క్లిక్ చేయడం జరిగింది, ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్న దగ్గర మనం ఒక గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా ఇద్దాం. తర్వాత కేటగిరీ దగ్గర జనరల్ లేదా బీసీ ఓసీ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత ఎయిర్టెల్ ప్రొవైడర్ అన్న దగ్గర ఎయిర్టెల్, ఐడియా, జియో ఏదైనా ఉంటుంది. ఫిజికలీ డిజబుల్డ్ క్యాండిడేట్ అయితే వికలాంగులా కాదని అడుగుతుంది, ఇక్కడ నేను నో అని పెడుతున్నాను. ఒకవేళ ఓకే అయితే ఎస్ అని పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారని అడుగుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని పెడుతున్నాను నేను. తర్వాత ఎంటిటీ టైప్ అని అడుగుతుంది, అంటే మనం ఇండివిజువల్ అనేటువంటిది ఇండివిజువల్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ల్యాండ్ మార్క్ అడుగుతుంది. సో ఇక్కడ ల్యాండ్ మార్క్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆ యొక్క ఆధార్లో ఉన్న డీటెయిల్స్ తీసుకుంటుంది. ల్యాండ్ మార్క్ అనేటువంటిది మనకు అక్కడ చూపిస్తుంది కాబట్టి, సో మనం వీలైతే మన విలేజ్ అనేటువంటిది ఇచ్చేస్తే సరిపోద్ది. ఇక్కడ నేను ఆధార్లో ఉన్న విధంగా మన డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు ఏంటంటే, సో ఇక్కడ ఆటోమేటిక్గా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ అదర్ డీటెయిల్స్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఫారం నేమ్ అడుగుతుంది, అంటే మనకి ఏమైనా షాప్ ఉంటే షాప్ నేమ్ కానీ ఏదైనా ఇవ్వండి అంటుంది. సో మనకు ఒకవేళ షాప్ నేమ్ లేదనుకోండి, సో లేనప్పుడు మనం యాజ్ టీజ్గా మన యొక్క నేమ్ అనేటువంటిది ఇస్తే సరిపోతుంది. ఏదన్నా షాప్ ఉంటే షాప్ నేమ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం సెటిల్మెంట్ అకౌంట్కి సంబంధించి మన షాప్ పేరు పైన చాలామందికి అకౌంట్ ఓపెనింగ్ అనేటువంటిది సెటిల్మెంట్ అవసరం ఉంటుంది కాబట్టి. సో అప్పుడు ఈ యొక్క షాప్ నేమ్ అనేటువంటిది ఎంటర్ చేస్తే అదే పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా మనం చేసి ఇక్కడ 0 to 2 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మీరు యొక్క బిజినెస్ స్టార్ట్ చేసిన అడుగుతుంది, 0 to 2 ఇయర్స్ పెట్టేసి మన యొక్క ఫరం నేమ్ ఇచ్చేద్దాం. సో ఫరం నేమ్ ఏం లేదు కాబట్టి నేను ఓన్లీ పేరు ఇచ్చాను, యాజ్ ఇట్ ఈస్గా పేరు ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ అవుట్లెట్ షాప్ డీటెయిల్స్ అన్న దగ్గర సేమ్ యాజ్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు ఏదైతే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది, అంటే మన బ్యాంక్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అకౌంట్ సేవింగా కరెంట్ అని అడుగుతుంది. సో నేను సేవింగ్ అకౌంట్ అని క్లిక్ చేశాను. సో బ్యాంక్ పేరు అడుగుతుంది, సో నేను బ్యాంక్ పేరు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. అకౌంట్ నెంబర్ అడుగుతుంది, సో ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేసినాక మనకి మిగతా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు మళ్ళీ కన్ఫర్మ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం కన్ఫర్మ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్ కోడ్ అనేటువంటిది డిఫాల్ట్గా తీసుకుంటుంది, దీనికి టెన్షన్ పడదు ఎందుకంటే డిఫాల్ట్ ఐఎఫ్ఎస్ కోడ్ తీసుకుంటుంది కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఈ యొక్క మన యొక్క డీటెయిల్స్ మనం అన్నీ సరిగ్గా క్లిక్ చేసామా లేదా రివ్యూ అని అడుగుతుంది. సో రివ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి అన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో మనం అన్నీ చేసినాక ఓకే, మన అన్ని మనం చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ ఓకే అన్న తర్వాత ఇక్కడ రిమార్క్స్ అనేటప్పుడు నో ఇవ్వండి. నో ఇచ్చిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేటువంటి ఆప్షన్ ఉంది, ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసి వీడియో వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ యొక్క వీడియో వెరిఫికేషన్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే కేవైసీ స్టేటస్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా వీడియో కనెక్ట్ అయిపోయి మన యొక్క ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. సో ఇక్కడ కనబడ్డప్పుడు ఇక్కడ ఐఎమ్ రెడీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఐఎమ్ రెడీ పైన మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎమ్ రెడీ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని మీరు అక్కడ చెప్పితే సరిపోతుంది. సో ఇక్కడ చెప్పగానే మీకు ఒక నెంబర్ కనబడుతుంది చూడండి, ఈ యొక్క నెంబర్ని మీరు చెప్తే ఆటోమేటిక్గా అది రికార్డ్ అనేటువంటిది అవుతుంది. సో ఇలా రికార్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది
తీసుకొని సో మీకు ఇక్కడ ఆ యొక్క లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయినటువంటిది జరిగిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క వీడియో కేవైసీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకు వీడియో కేవైసీ అనేటువంటిది కంప్లీట్ అయిందో సో కంప్లీట్ కాగానే ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది మొబైల్ నెంబర్ ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ప్లీజ్ వెయిట్ అంటిల్ ఐడి ఈజ్ క్రియేటెడ్ అనేటువంటిది మనకు స్క్రీన్ రికార్డ్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ యొక్క స్క్రీన్ షాట్ని నాకు పంపించినట్టయితే ఇమీడియట్లీ నేను మీకు ఇక్కడ అకౌంట్ అనేటువంటిది అప్రూవల్ చేసి ఇమీడియట్లీ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చే విధంగా నేను మీ ఈజీగా చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ర్యాలీపే అనేటువంటి చాలా ఈజీగా మనం డాక్యుమెంటేషన్ అనేటువంటిది ఈజీగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్రూవల్ అనేటువంటిది బాగుంటుంది, తర్వాత కమిషన్ కానివ్వండి, తర్వాత మన యొక్క సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి, అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో కమిషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వేరే ఐడీస్తో పోలిస్తే, మనకు దీంట్లో అద్భుతమైనటువంటి కమిషన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. సో ప్రతి ఒక్కరైతే దీన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీంట్లో ఆధార్ పే అనేటువంటి సర్వీస్ కూడా మనకు ఉచితంగా యాక్టివేషన్ చేసి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో మీరు దీని ద్వారా ఏంటంటే మీరు ఆధార్ పే ద్వారా చేసుకోవచ్చు, ఏఈపీఎస్ ద్వారా కూడా సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.